హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చిన్ని టెక్. ఫ్రెండ్స్, ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే ఫేస్బుక్ లోని యాడ్స్ పోస్టింగ్ అనేది ఎలా ఇవ్వాలి. అంటే మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, సో బిజినెస్ సంబంధించిన డీటెయిల్స్ అవి పోస్టింగ్ అంటే చాలామందికి రీచ్ అవ్వాలి, మీ యొక్క బిజినెస్ గ్రోత్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఫేస్బుక్ అనేది మంచి ప్లాట్ఫామ్ యాడ్స్కి. అదేవిధంగా మీరు యూట్యూబ్ క్రియేటర్ అయితే మాత్రం పక్కాగా మీరు ఈ ఫేస్బుక్ యాడ్స్ అనేది ఇవ్వండి. 4,000 అవర్స్, 1,000 సబ్స్క్రైబర్స్ మీరు చాలా తక్కువ డేస్లోనే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. సో ఫేస్బుక్ యాడ్స్ అనేవి చాలా చాలా బాగుంటుంది. సో న్యూ క్రియేటర్ అంటే యూట్యూబ్ న్యూ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసినట్టయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీ ముందుకు రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి ఎంటర్ అయిపోతాం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇది నా ఫేస్బుక్ అకౌంట్ అనమాట. సో మీ మొబైల్లోని ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది కదా, సో ఆ అకౌంట్ ఇది. సో ఈ అకౌంట్లోకి వచ్చేటప్పటికి మీకు పేజెస్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఒక ఫ్లాగ్ సింబల్తోనే ఒకటి ఉన్నది, సో అది పేజెస్ అనమాట. సో మీకు కానీ పేజెస్ లేకపోతే మాత్రం మీరు క్రియేట్ అనేది క్లిక్ చేసుకోండి. క్రియేట్ అని క్లిక్ చేసుకొని మీరు ఒక పేజ్ని క్రియేట్ చేసుకోండి. సో మీరు ఒక బిజినెస్ పర్సన్ అయినా లేదా యూట్యూబ్ క్రియేటర్ అయినా సరే, ఎవరైనా సరే ఒక పేజ్ అనేది క్రియేట్ చేసుకొని మీరు రన్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను ఒక పేజ్ అనేది క్రియేట్ చేస్తాను, తెలుగు టెక్ వరల్డ్ అని నా పేజ్ అనమాట. ఇప్పుడు ఈ పేజ్లోని నా యొక్క యూట్యూబ్ పోస్టింగ్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి, అంటే నా యొక్క యూట్యూబ్ వీడియోస్. సో ఆ యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. ఇప్పుడు ఈ యూట్యూబ్ వీడియోస్ అనేవి ఈ పేజ్లోకి ఎలాగ వచ్చాయంటే, సో నార్మల్గా మీ యొక్క ఫేస్బుక్లోనే పోస్ట్ చేస్తాం కదా, అదే విధంగా అక్కడ షేర్ అనేది కనిపిస్తుంది. ఆ షేర్లోకి వెళ్ళిన తర్వాత షేర్ టు పేజ్ అని కనిపిస్తుంది. సో షేర్ టు పేజ్ క్లిక్ చేస్తే మీ యొక్క పేజ్లోకి ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మీ యొక్క యూట్యూబ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్లోని మీకు ఏదైతే బాగా రీచ్ అవుతుంది, మీరు మంచి కంటెంట్ చేశారు అనుకుంటున్నారో ఆ యొక్క వీడియోని మీరు ఇందులో షేర్ చేసుకోండి. షేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ బూస్ట్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ బూస్ట్ అనేది మీరు ప్రతి వీడియోకి మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే పేజ్లోకి వచ్చేటప్పటికి మీరు ఒక చిన్న పోస్ట్ చేసినా సరే మీ సొంతంగా, సో దానికి బూస్ట్ అని కనిపిస్తుంది. అంటే బూస్ట్ అంటే చాలామందికి రీచ్ అవుతుంది అనమాట. సో ఇలాగా ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ ఒక యాడ్ కోసం ఇచ్చాను, 9,000 మందికి ఇది రీచ్ అయ్యింది. సో ఇక్కడ లాక్డౌన్ టైంలో ఇంటర్నెట్ వాడకూడదని చెప్పేసి, సో ఈ యొక్క వీడియో అనేది ఇంతమందికి రీచ్ అయింది. సో వ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి. అదేవిధంగా నేను ఇంకొక వీడియోని నేను చూస్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ షాప్ క్లూస్ కోసం ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో ఇప్పుడు నాది ట్రెండింగ్లో ఉంది, అంటే డైలీ ఎవరొకరు చూస్తున్నారనమాట. సో ఆ వీడియోని నేను ఇంకా బూస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే బూస్ట్ పోస్ట్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్ వచ్చే ఆప్షన్ ఏంటంటే ఇక్కడ యువర్ యాడ్ మైట్ నాట్ రన్ అని చెప్పేసి వచ్చింది, దీన్ని ఆన్ చేయండి. ఓకే, దీన్ని ఆన్ చేసిన తర్వాత ఇక్కడ గోల్ అనేది కనిపిస్తుంది. గోల్ దగ్గర గెట్ మోర్ వెబ్సైట్ విజిటర్స్. సో మీరు వెబ్సైట్ సంబంధించిన ప్రమోట్ చేయాలనుకుంటే, సో మీరు గెట్ మోర్ వెబ్సైట్ విజిటర్స్ అని క్లిక్ చేయొచ్చు. యూఆర్ఎల్ మీద చాలామంది క్లిక్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి గెట్ మోర్ ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్ అంటే చాలామందికి రీచ్ అవుతుంది, అదేవిధంగా కామెంట్, షేర్లు, లైక్లు ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. సో ఇప్పుడు నేను గెట్ మోర్ ఎంగేజ్మెంట్ అనేది చూస్ చేసుకుంటున్నాను. అదే గెట్ మోర్ మెసేజెస్. సో మెసేజెస్ అంటే ఏం లేదు, మీ యొక్క వీడియోకి మెసేజ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి బటన్, ఆప్షనల్ ఇది. సో మీరు ఒక బటన్ అనేది యాడ్ చేసుకోవచ్చు, అంటే మెసేజెస్ కానీ సైన్అప్ కానీ ఇంకా ఇలాగా. కిందన ఆడియన్స్ అని ఉన్నది, మీరు ఏ లొకేషన్ టార్గెట్ చేయాలనుకుంటున్నారో ఆ లొకేషన్ అనేది చూస్ చేసుకోండి. సో నేను విశాఖపట్నంలో ఉంటున్నాను కాబట్టి నేను విశాఖపట్నం తీసుకున్నాను. అదేవిధంగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి టార్గెట్ చేయాలనుకుంటున్నారో మీ యాడ్. సో 18-65+. నెక్స్ట్ టోటల్ బడ్జెట్. సో మినిమం బడ్జెట్ వచ్చేసి 80 రూపాయలు అనమాట. మీకు 80 రూపాయల నుంచి 20,000 రూపాయలు మీ స్తోమత ఎంత ఉంటే అంతవరకు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ది మినిమం బడ్జెట్ ఈజ్ 76.53, అంటే మినిమం 80 రూపాయలు వేసుకోవచ్చు. ఓకే, ఇలాగనమాట. నెక్స్ట్ 80 రూపాయలు అని క్లిక్ చేసి కిందన డ్యూరేషన్ 5 డేస్ అనేది క్లిక్ చేస్తాను. ఇక్కడ 5 డేస్ అంటే ఇక్కడ మీకు డేట్, టైము, ఎండ్ డేట్ మొత్తం చూపించేస్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ 5 డేస్ అని ఉన్నది. ఈ 5 డేస్ని తగ్గించినట్టయితే మనం పైన చూసుకోవచ్చు 80 రూపాయలకి మనకి ఎంతమందికి రీచ్ అవుతుంది పీపుల్స్. 1 డేకి
1.8 to 5.3 వరకు రీచ్ అవుతుంది అనమాట. అంటే 1000 మెంబర్స్ నుంచి 5000 వరకు మన వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట. అదేవిధంగా డేస్ పెంచుకొని వెళ్ళినట్టయితే మాత్రం మీకు ఆటోమేటిక్గా వ్యూస్ అనేవి డైలీ డైలీ తగ్గుతుంది అనమాట. సో ఇప్పుడు నేను 80 రూపీస్కి 1 డే మాత్రమే వస్తుంది, ఇక్కడ బూస్ట్ పోస్ట్ నవ్ అనేది ఎనేబుల్ అయింది. అదేవిధంగా 2 డేస్ పెంచితే మనకి బూస్ట్ పోస్ట్ నవ్ అనేది డిజేబుల్ అవుతుంది అనమాట. సో దీనికోసం అందుకని నేను 80 రూపీస్ అనేది, సో మినిమం 80 రూపీస్ అనేది నేను పే చేస్తున్నాను. మీరు 500 కానీ 600 కానీ ఎంత అంటే అంత పే చేసుకోవచ్చు. సో ఇలా పే చేసుకొని డేస్ కూడా పెంచుకున్నట్టయితే మీ యొక్క యాడ్ అనేది చాలా రీచ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇంకో ఆప్షన్ చూసినట్టయితే రన్ దిస్ యాడ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఇక్కడ మీ యొక్క యాడ్ అనేది ఇన్స్టాగ్రామ్లోని కూడా రన్ అవ్వాలనుకుంటున్నారా అని చెప్పేసి, సో మీరు రన్ అవ్వాలనుకుంటే రన్ చేసేయచ్చు, లేదంటే అవసరం లేదంటే టిక్ తీసేయండి. నెక్స్ట్, సో ఇక్కడ వాల్యూ ఇచ్చారు, ఎస్టిమేటెడ్ వ్యాట్ ఇచ్చారు, టోటల్ బడ్జెట్. సో 80 రూపాయలు పే చేస్తే 14 రూపాయలు ట్యాక్స్తో 94 రూపీస్ నేను పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు బూస్ట్ పోస్ట్ నవ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి యాడ్ మనీ టు యువర్ అకౌంట్ ఫర్ యాడ్స్, ఇక్కడ 100 రూపీస్ నేను మినిమం యాడ్ చేస్తున్నాను. సో మీరు ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు, మీ పోస్టింగ్ ఎంత ఉంటే అంత, ఓకే. ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు న్యూ క్రెడిట్ డెబిట్ కార్డు, అదేవిధంగా యూపీఐ, నెట్ బ్యాంకింగ్, ఇలాగా ఏదంటే అది మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను నెట్ బ్యాంకింగ్ అనేది యూజ్ చేస్తున్నాను. సో పేటిఎం యూజ్ చేసుకోవచ్చు, యూపీఐ యూజ్ చేసుకోవచ్చు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి, ఓకే, నేను ఇప్పుడు స్టేట్ బ్యాంక్ క్రెడెన్షియల్ ఇస్తున్నాను, ఇచ్చేసి నేను డైరెక్ట్గా ఇందులోని పేమెంట్ అనేది చేస్తున్నాను అనమాట. సో ఇలా పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, యువర్ ట్రాన్సాక్షన్ వాజ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. అంటే నేను ఇప్పుడు చేసిన పోస్టింగ్ అనేది పేమెంట్ అనేది చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఇలా చేసిన తర్వాత మనకి ఈ యొక్క యాడ్ అనేది వెంటనే పోస్ట్ అవ్వడం జరగదు, ఎందుకంటే రివ్యూలోకి వెళ్తుంది. ఎందుకు రివ్యూ అంటే మీరు పెట్టిన పోస్ట్ జెన్యునా కాదా, అంటే మీరు పెట్టిన పోస్ట్ వచ్చేసి ఇల్లీగల్ అయితే మాత్రం వీళ్ళు పక్కాగా అమౌంట్ అనేది రిటర్న్ చేస్తారు, మీ యొక్క పోస్టింగ్ అనేది ఆగిపోద్ది అనమాట. సో ఇప్పుడు నేను పెట్టింది జెన్యునే కాబట్టి సో నా పోస్ట్ అనేది ఓకే అవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ కూడా ఇస్తారు, ఏ డేట్ కల్లా ఎండ్ అయిపోద్దని, అమౌంట్ ఎంత స్పెండ్ చేస్తాం, ఆడియన్స్ టార్గెట్ ఏంటి అనేది కూడా మొత్తం ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో ఇలాగా మనం ఫేస్బుక్లోని యాడ్ పోస్టింగ్ అని చేసుకోవచ్చు అనమాట. సో ఆటోమేటిక్గా ఇది ఓకే అయిపోతే మీకు ఒక మెసేజ్ వస్తుంది, సో మీ యొక్క పోస్టింగ్ అనేది రన్ అవుతుంది అనమాట. సో మీరు ఇంకా డేస్ పెంచుకోవాలనుకుంటే కింద 240 ఇంకా చాలానే ఉన్నాయి, సో అవన్నీ కూడా మీరు డేస్ పెంచుకోవచ్చు. సో చాలా మందికి రీచ్ అవుతాయి అనమాట ఇలా పెంచుకున్నట్టయితే. ఓకే ఫ్రెండ్స్, ఫేస్బుక్లోని మీ యొక్క వీడియోస్ని ప్రమోట్ చేయాలనుకుంటే మాత్రం బెస్ట్ ప్లాట్ఫామ్ ఫేస్బుక్. సో మీరు యాడ్వర్డ్స్ కానీ, గూగుల్ యాడ్వర్డ్స్ కానీ యూజ్ చేసినట్టయితే మాత్రం మీకు వాచ్ టైం అనేది కౌంట్ అవ్వదు, సో చాలా కేర్ఫుల్గా ఉండండి. సో వాచ్ టైం కౌంట్ అవ్వాలంటే పక్కాగా ఫేస్బుక్ యాడ్స్ అనేవి యూజ్ చేయండి. సో ఫేస్బుక్ యాడ్ ప్రమోటింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో వాచ్ టైం కౌంట్ అవుతుంది, వ్యూస్ పెరుగుతారు, లైక్స్, మెసేజెస్ చాలా వస్తాయి. సో చాలా బాగుంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే, వీడియో నచ్చినట్టయితే కంపల్సరిగా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.